రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గత 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అటు రేపు ఎల్లుండి తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కానున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వడగాలులు ఉక్కపోతా ఉంటుందన్నారు. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ప్రత్యుష, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి ఎండల తీవ్రత మాత్రం నానాటికి పెరుగుతా ఉంది. ఈ రోజు కూడా రాష్ట్రంలో దాదాపుగా పలు జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మేరకు కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయంటే వర్షాలు ఏ విధంగా పడుతున్నాయనేది, ఏదైతే ఎండ తీవ్రత అనేది ఏ విధంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా వాయువు దిక్కు నుంచి వీస్తున్నటువంటి పొడిగాలుల తీవ్రత కావచ్చు. దాంతో పాటుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో తేమ శాతం కూడా తక్కువగా రావడంతో కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మాత్రం కొంత ఎండ తీవ్రత మాత్రం అధికంగా ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో దాదాపుగా 40 నుంచి 44 డిగ్రీల మేరకు కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. అంటే ఎండలు ఏ విధంగా నమోదవుతున్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తదుపరి రానున్నటువంటి 15 నుంచి 1 నెల రోజుల పాటు కూడా ఈ రకమైనటువంటి వాతావరణం కొనసాగే ఉంది. అడపడప ఏదైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడ్డా కూడా ఎండ తీవ్రత మాత్రం ఇంత స్థాయిలోనే నమోదయ్యే అవకాశం ఉంది. దానికి తోడుగా వడగాలుల తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రశిక్ష, థ్యాంక్ యూ.